మాధవి మాట్లాడుతున్నాను ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమంటే గడిచిన నెల రోజులుగా ప్రపంచవ్యాప్తంగా మనమంతా కూడా సినారియోని గమనిస్తే కేసుల సంఖ్య పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏమంటే మన రాష్ట్రంలో కూడా టెస్టుల సంఖ్య పెంచుతాం కాబట్టి కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి కేసుల సంఖ్య పెరిగినంత మాత్రాన ఎవరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు మొదటిది రెండోది రికవరీ రేటు 99.2% అనేది పూర్తిగా రికవర్ అయ్యి ఎటువంటి ఇబ్బందులు లేకోకుండా వారం రోజుల్లోనే అందరూ కూడా ఇంటికి వచ్చే పరిస్థితి ఈ రోజు ఏర్పడింది గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవతో ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ కేర్ సెంటరు ప్రతి నియోజకవర్గానికి ఒక కోవిడ్ హాస్పిటల్ అదేవిధంగా దాదాపు ప్రతి జిల్లాకు 1000 మంది అదనంగా మెడికల్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు ఈ నేపథ్యంలో మనందరం కూడా ఈ జిల్లాలో ఒక రోజు సగటున 10000 మందికి టెస్టులు నిర్వహిస్తున్నాము ఈ 10000 మందికి నిర్వహించినప్పుడు దాంట్లో 500 నుంచి 700 మందికి సగటున జిల్లాలో కేసులు నమోదవుతున్న నేపథ్యంలో చాలా మంది పాజిటివ్ వచ్చిన ప్రతి పర్సన్ కూడా హాస్పిటల్లో ఉండాలనే ఒక ఆలోచన ఉంది దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే మీకందరికీ కూడా మెడికేషన్ అనేది అవసరం లేదు ఎవరైనా కూడా 60 సంవత్సరాల వయసు దాటి వాళ్ళందరికీ కూడా శ్వాస సంబంధిత వ్యాధులు కానీ లేదా గతంలో ఏవైనా శ్వాస వ్యాధులు వచ్చి నయమైనా కానీ లేదు దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళకు మాత్రమే హాస్పిటల్లో డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళకు తగు జాగ్రత్తలతో వాళ్ళకి ఏదైనా కూడా చికిత్స అందించే అవకాశం ఉంటుంది మిగిలిన వాళ్ళందరూ కూడా దయచేసి ఇంట్లోనే ఉండి వాళ్ళు చిన్నపాటి సూచనలు సలహాలు పాటించి వాళ్ళందరూ కూడా కరోనాను జయించవచ్చు ఇదందరం కూడా రోజు గమనిస్తున్నాం ఈరోజు కదిరి పట్టణంలో దాదాపు 490 యాక్టివ్ కేసులు ఉన్నప్పటికీ వాటిలో 149 కేసులు కేవలం ఇంట్లోనే ఉండి వాళ్ళందరూ కూడా చికిత్స తీసుకొని ఈరోజు కరోనాను జయించే స్థితిలోకి వచ్చినారు ప్రజలందరికీ కూడా ముఖ్య విజ్ఞప్తి ఏమిటంటే సాధ్యమైనంత వరకు మీరు ఇంట్లోనే ఉండి ఈ కరోనాను జయించడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేసి 60+ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ కూడా హాస్పిటల్లో బెడ్ ఇచ్చే అవకాశం మీకందరూ కూడా ఇవ్వాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను జై హింద్.